కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారంటూ ఏపీ 24/7 ప్రసారం చేస్తున్న కథనాలతో స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా వెంకటేశ్వరరాజును నియమించింది. ఇక్కడ సిబ్బంది కూడా మీడియాను లోపలికి ప్రవేశించలేరని ఇక్కడ అడ్డుకుంటున్నారు. అదేవిధంగా మీడియా విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలపై న్యాయవాదులు చేసిన ఫిర్యాదుపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకుంటామని వన్ టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. పూజల అంశంపై ఇంకా లోతుగా విచారించలేదని సీఐ తెలిపారు. బయటి వ్యక్తుల అంతరాలయం వద్ద ఉండడం వాస్తవమేనని సీఐ స్పష్టం చేశారు. అమ్మవారి టెంపుల్లో 26వ తారీఖు రాత్రి పూజలు జరిగాయి, అవి ఆమోదయోగ్యం కాదు అనే దాని మీద మా కంప్లైంట్ కూడా జరిగింది. దీని మీద మేము పీపీ గారి దగ్గర అట్లాగే మా సూపీరియర్స్ దగ్గర పర్మిషన్ తీసుకుని విల్ గో డీప్ ఇన్ టు ది ఇష్యూ అండ్ విల్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. అంటే మాకు ఇచ్చిన కంప్లైంట్లో ఆ విషయాలు ఏమి మాట్లాడలేదండి. అది రిస్ట్రిక్టెడ్ పీరియడ్ అని ఆ టైంలో నిర్వహించకూడదని చెప్పారు. మనసు మేము కేసు తీసిన తర్వాత ఆ బిర్గా ఏం చేశారు, ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు చేసినటువంటి పనులు అనేది రాబోయే రోజులు తీసుకుంటాం. అంటే ప్రాథమికంగా నేను టీవీలో పేపర్లో వచ్చిన దాని మీద అసలు ఆ పీరియడ్లో ఏమైనా యాక్టివిటీ జరిగిందని మీద విచారించాము. అయితే ఏం జరిగింది ఏంటి దాని మీద సమగ్రంగా విచారించాం. టెంపుల్కి సంబంధం లేని వాళ్ళు రాజా నేతను సృజన నేతను 26వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆలయ అంతరాలయంలో ఉన్నట్టుగా మన దగ్గర వస్తున్నారు. బద్రీనాథ్ అనే ప్రధాన అర్చకుడికి సహాయకంగా వెళ్ళిందని చెప్పారు. అదే అదే వాస్తవం. అట్లాంటిది ఏమి మేము వాళ్ళని అడిగి తీసుకోలేదు, వాళ్ళు అడగలేదు కూడా. ఇక దుర్గగుడి వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం దుర్గగుడిలో పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ ఈ విచారణ సంఘాన్ని కూడా ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? లలిత, దుర్గగుడికి సంబంధించి గత నెల 26వ తారీఖున ఏదైతే క్షుద్ర పూజలు నిర్వహించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్గా దృష్టి కేంద్రీకరించి ఈరోజు దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని చెప్పేసి విచారణ అధికారిగా ఏ వెంకటేశ్వరరావుని కూడా నియమించడం జరిగింది. అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక దుర్గగుడిలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఏపీ 24/7 పూర్తి స్థాయి కథనాలను ప్రచారం చేయడం జరిగింది. దుర్గగుడిలో క్షుద్ర పూజలు అదేవిధంగా అందుబాటులో లేని అంటే దుర్గగుడికి సంబంధం లేని వ్యక్తులు కూడా లోపల తిరిగారని చెప్పేసి సీసీ ఫుటేజ్తో సహా పూర్తి స్థాయి
సంబంధించి అన్ని పూర్తి స్థాయి వార్తలను కవరేజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం స్పందించిన తర్వాత ఈరోజు ఈవోగా ఉన్నటువంటి సూర్యకుమార్ని బదిలీ చేయడము, అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి సంఘటన ఏదైతే జరిగిందో దానికి సంబంధించి విచారించాలని చెప్పేసి ఒక విచారణ కమిటీని కూడా వేసి దానికి సంబంధించి ఏ వెంకటేశ్వరరావు విచారణ అధికారి కూడా నియమించడం జరిగింది. అంటే మొత్తంగా చూసినట్లయితే ఈ వ్యవహారానికి సంబంధించి దుర్గగుడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రక్షాళన చేయడం జరిగింది. అదేవిధంగా విచారణ అధికారిగా నియమించిన వెంకటేశ్వరరావు కూడా కొన్ని నియమ నిబంధనలు కూడా చెప్పడం జరిగింది. అసలు దుర్గగుడిలో ఏం జరుగుతుంది ఏమిటి, అదేవిధంగా సెక్యూరిటీ గార్డు కాడ నుంచి అదేవిధంగా ఆలయం ఉన్నటువంటి అర్చకులు పూజారులు వారికి సంబంధించి కూడా ఎవరెవరు పనిచేస్తున్నారు ఏంటని కూడా పూర్తి స్థాయి విచారణ నివేదికను వారం రోజుల్లోపు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించడం జారీ చేసింది. అయితే అదేవిధంగా చూస్తే కనుక ఇప్పుడు బదిలీ అయినటువంటి సూర్యకుమారి కూడా మరికొద్ది సేపట్లో మీడియా ముందు రావడం జరుగుతుంది. వీరికి సంబంధించి గత వారం రోజుల నుంచి ఏదైతే జరుగుతుందో 26వ తారీఖున రాత్రి 11:30 గంటల సమయంలో ఆలయంలోనికి బయట వ్యక్తులు వచ్చి ఒక పూజలు నిర్వహించారని చెప్పేసి వీడియో ఫుటేజ్తో సహా బయటపడటం, వారి మీద హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసి వారికి సంబంధించి మనోభావాలు దెబ్బతిన్నాయి, తక్షణమే దీని మీద విచారించి వారికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని స్వీకరించిన తర్వాత వన్ టౌన్ పోలీసులు కూడా ఏదైతే గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పార్థసారథి అదేవిధంగా సృజన్ తనతో పాటు శివశంకర్ ఇట్లా ముగ్గురిని కూడా విచారించారు. ప్రాథమిక విచారణ చేసిన తర్వాత దుర్గిగుడిలో పూజలు నిర్వహించారని చెప్పేసి నిర్ధారించి వారిని పైన కూడా మరోసారి విచారించడానికి కూడా పిలవడానికి వాడు పిలవడం జరుగుతుంది. అంటే మొత్తంగా చూసినట్లయితే కనుక 26వ తారీఖు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనలు దుర్గగుడికి సంబంధించి గతంలో లేనివి, అంటే ఎప్పుడైనా సరే ఇంత పూర్తిగా చూడటానికి బయట వ్యక్తులు ఎవరికి ప్రవేశం ఉండదు, గర్భగుడిలో ఏదైతే పూజలు చేస్తారో వారికి సంబంధించి బద్రీనాథ్ మాత్రమే చేస్తారని ఉండటం జరిగింది. కానీ చూసినట్లయితే కనుక విచారణలో పోలీసుల విచారణలో కొత్త విషయాలు కూడా వెలుగు జరుగుతుంది. సృజన్ అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి కూడా బయట నుంచి వచ్చేసి రాత్రి సమయంలో పూజలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా ప్రాథమిక విచారణలో తెలియడం జరిగింది. అదేవిధంగా సూర్యకుమారికి సంబంధించి కూడా బద్రీనాథ్ను వెనకేసుకొచ్చి దీనికి సంబంధించి ఆమె చేయటం వల్ల ఇలా పూజలు చేశామని కూడా బద్రీనాథ్, అదేవిధంగా శివశంకర్ వారికి సంబంధించి పార్థసారథి కూడా ప్రాథమికంగా వాళ్ళు విచారణలో కూడా విషయాలు వెల్లడించడం జరిగింది. అంటే మొత్తంగా చూసినట్లయితే కనుక సూర్యకుమారి బదిలీయే కాకుండా విచారణ కమిటీ కూడా ఏ విషయాలను పూర్తిగా విచారించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం ద్వారా అసలు దుర్గగుడిలో జరిగినటువంటి అన్ని కూడా వెలుగు చూసే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, ఆమె నిన్న మొన్న చెప్పింది కూడా అంటే ఆ ఆలయ అర్చకుడే, కాకపోతే ఆ టైంలో అతను సంతకం పెట్టి వెళ్ళలేదు కానీ చేసింది తాంత్రిక పూజ కాదని స్వయాన సూర్యకుమారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆవిడేమంటున్నారు అంటే సూర్యకుమారి చూసినట్టయితే కనుక ముందుగా ఎవరు ఫిర్యాదు చేయలేదు, కేసు నమోదు కాదన్న ఉద్దేశంతో కళ్ళగబుల్లు కబుర్లు అంటే గంటకు ఒక మాట విధంగా నాకు తెలిసే బద్రీనాథ్ దానికి సంబంధించినటువంటి సహాయాన్ని పిలుచుకున్నారు, అదేవిధంగా పిలవలేదని 2-3 మాటలు మాట్లాడడం జరిగింది. నిన్న AP247తో కూడా మాట్లాడుతూ కూడా ఆమె స్పష్టంగా దీనికి సంబంధించి దుర్గగూడలో ఎటువంటి పూజలు జరగలేదని చెప్పడం జరిగింది. అంటే చూస్తే కనుక పోలీసులు ప్రాథమిక విచారణలో చెప్పినప్పుడు పార్థసారథి అలియాస్ రాజా అనే వ్యక్తి స్పష్టంగా చెప్పడం జరిగింది, దుర్గగుడిలో సంబంధించి మేము పూజలు చేయడానికే వెళ్ళాము, దానికి సంబంధించి ఏదైతే ఆలయ అర్చకులు ఉన్నారో బద్రీనాథ్ గారి ఆదేశాల మేరకే మేము అక్కడ చేరుకొని పూజలు కూడా నిర్వహించామని చెప్పడం జరిగింది. అంటే ఆ పూజలు నిర్వహించిన శాంతి పూజల లేదా క్షుద్ర పూజల అనేది కనుక పోలీసులు విచారణలో తేలాల్సి ఉన్నది. కానీ అదేవిధంగా సూర్యకుమార్ ఈ మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చే విధంగా అసలు నిజాలు బయటికి రాకుండా ఉండే విధంగా కూడా తమకేమీ తెలియదు, దుర్గగుడిలో ఏమీ జరగలేదని చెప్పడం జరిగింది. కానీ పోలీసులు కేసు అయితే ఎప్పుడైతే నమోదు చేస్తారో అదేవిధంగా దానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఒక్కొక్కరిని పిలిచి విచారించిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి విషయాలు బయటపడడం జరిగింది. 26వ తారీఖు పూజలు నిర్వహించారని చెప్పేసి ఒకసారిగా పోలీసులు కూడా చెప్పడంతో ప్రభుత్వానికి ఒక నివేదిక, అదేవిధంగా ఇంటెలిజెన్సీ సమాచారం ద్వారా కూడా ప్రభుత్వం సీరియస్ స్థాయి దుర్గగూడి ఈవో ఉన్నటువంటి సూర్యకుమార్ని బదిలీ చేయడం, అదేవిధంగా సింహాచలం ఈవోగా ఉన్నటువంటి రామచంద్రన్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఈవోగా నియమించడం కూడా జరిగిపోయింది. అదేవిధంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే న్యూస్ ఛానల్స్లో ఏదైతే జరుగుతుందో వీరికి సంబంధించి అనేక కథనాలకు సంబంధించి కూడా అసలు ఏది నిజం ఏది జరిగింది అనే కోణంలో కూడా ప్రభుత్వం ఒక ఇంటెలిజెన్సీ ద్వారా ఒక నివేదికను తెప్పించుకోవాలి. నివేదిక తెప్పించుకున్న తర్వాత దుర్గగుడిలో పూజలు జరిగాయి కాబట్టి తప్పనిసరిగా వాడి మీద విచారణ చేయాలని ఒక విచారణ కమిటీని వేయటమే కాకుండా ఆ కమిటీకి వెంకటేశ్వరరావు విచారణ అధికారిగా కూడా నియమించడం జరిగింది. లలిత, అయితే శ్రీనివాస్, అంటే ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు దేవాదాయ శాఖ మంత్రి స్వయంగా మీడియాతో కానీ ఎక్కడ ఏ వివరాలను వెల్లడించడం జరగలేదు. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు దుర్గగుడి ఆలయ అర్చకులు ఏమంటున్నారు? అంటే దుర్గగుడి ఆలయ అర్చకులకు సంబంధించి చూసినట్టయితే కనుక బద్రీదాన్ నాది ముందు తప్పుడు సమాచారం ఇచ్చారు, తనకు సంబంధించి ఆరోగ్యం బాగలేకపోతే 1 మంత్ క్రితమే ఈవో గారికి లెటర్ పెట్టుకున్నాను, దానికి సంబంధించి నాకు సహాయకులుగా ఉన్నటువంటి మా బంధువులను తీసుకొచ్చి పూజలు చేయించానని ఒకసారి, తర్వాత అసలు ఈవో గారు చెప్పడం వల్ల ఇట్లా పూజలు చేస్తామని 2వసారి, అట్లా 3-4 సార్లుగా అతను గతంలో మాటలు మారుస్తూ వచ్చాడు. అదేవిధంగా అర్చకులకు సంబంధించి కూడా గతంలో మేము ఏమీ తప్పులు చేయలేదు, కానీ ఇక్కడ ఈవో సూర్యకుమార్ ఏదైతే ఆదేశించిందో ఆదేశాల ప్రకారమే మేము తప్పనిసరిగా పూజలు నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దుర్గగుడికి సంబంధించి
సంబంధించి మొత్తం ఏదైతే ఐఏఎస్ అధికారి సూర్యకుమార్ నియమించిన తర్వాత ఆ మొత్తం పూర్తి స్థాయి ఆమె ఆధిపత్యం చెలాయిస్తూ వాటికి సంబంధించిన అర్చకులు అదేవిధంగా పూజారులు ఏం చేయాలని కూడా వారే ఆదేశాలు జారీ చేయడం కాకుండా షిఫ్ట్లో పవర్గా డ్యూటీలు వేసిన తర్వాత కూడా తమకు సంబంధించిన వారికి అనుకూలంగాను అదేవిధంగా తమకు అనుకూలంగా లేని వారికి షిఫ్ట్లు ఇబ్బందికరంగా ఉన్న షిఫ్ట్లు కూడా వేయటంలో కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ముక్కల చీరలకు సంబంధించి కూడా గతంలో AP 24/7 ఏదైతే వెలికి తీసిందో వాటికి సంబంధించి కూడా ఆమె కక్షగట్టి మరి ముక్కల చీరల అమ్మకాలను కూడా ఆపివేయటం కూడా జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన పాలక మండలి సమావేశంలో కూడా ఒక్కసారిగా దుర్గగూడి ఈవీఎం మీద ప్రతిపక్ష ఏదైతే పాలక మండలి సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా అనేక ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అంటే మొత్తంగా దుర్గగూడి ఈవోకి సూర్యకుమార్ వచ్చిన తర్వాత అనేక ఆరోపణల మధ్య నడవడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే కనుక మొదటిసారిగా ప్రభుత్వం స్పందించి ఆమె మీద బదిలీ వేయటమే కాకుండా విచారణ అధికారిని కూడా నియమించడం కూడా జరిగింది. అంటే శ్రీనివాసు, ఇప్పుడు ప్రస్తుతం ఈవోని విచారించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఈయన అప్పటికే ఆ పూజ చేసిన వ్యక్తి ఈవో సూర్యకుమారి పేరును కూడా చెప్తున్నాడు కాబట్టి ఈ నేపథ్యంలో సూర్యకుమారిని విచారణకు ఆదేశించే అవకాశం ఏమైనా ఉందా? అంటే చూస్తే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని విచారించే అవకాశం ఉంది. అంటే చూస్తే కనుక దగ్గరికి సంబంధించి ఏదైతే ఇబ్బందిగా జరిగింది, ఇబ్బంది అంటే శుద్ర పూజలు నిర్వహించారంటున్నారో ఆ శుద్ర పూజలకు సంబంధించి కూడా వారు ఏం చేస్తారో ఏందనేది కూడా వాళ్ళు విచారించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.